సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్లమెంటు స్థానమైన మహబూబ్ నగర్ లోక్సభ స్థానంపై కాంగ్రెస్ బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఈ సెగ్మెంట్లో కొడంగల్ కూడా ఉండటంతో సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికలను ఛాలెంజ్గా తీసుకున్నారు. మెజారిటీ సీట్ల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ సైతం కొడంగల్ నియోజకవర్గంలో మెజారిటీ ఓట్లు రాబట్టాలని పట్టుదలతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం రెండు జాతీయ పార్టీలకు హాట్ సీట్గా మారింది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్రెడ్డి, బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వక ముందు వరకు ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిస్తే షెడ్యూల్ తర్వాత తాజాగా సీన్లోకి సీఎం రేవంత్ రెడ్డి ఎంటర్ అవ్వడంతో పాలమూరు రాజకీయాలు మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోయాయి. మహబూబ్ నగర్లో సై అంటే సై అంటూ నువ్వానైనా అన్నట్లు పోటాపోటీ పాలిటిక్స్ రెండు జాతీయ పార్టీల్లో కాకరేపుతున్నాయి. ఇక బారసా మాత్రం దిక్కుతోచని స్థితిలో ఉంది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ మాలోతు కవిత పోటీలో ఉన్నారు. కానీ ప్రధాన పోటీ మాత్రం అధికార కాంగ్రెస్, అధికార బీజేపీ పార్టీల మధ్య నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్ ఎంపీ స్థానాల్లో హస్తం జెండా ఎగురవేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అలాగే పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో సభలు నిర్వహించేలా కాంగ్రెస్ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. ఏప్రిల్ 15వ తేదీన నారాయణపేట నియోజకవర్గంలో తలపెట్టిన జనజాతర సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. దీంతో ఈసారి పార్లమెంటు పోరును డీకే అరుణ సైతం ఛాలెంజ్గా తీసుకున్నారు. ఇందుకోసం జిల్లాపై ఉన్న పట్టును, సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని రంగరిస్తూ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తెలంగాణలోని అందరి దృష్టి ఇప్పుడు మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంపైనే పడింది. మహబూబ్ నగర్ సీట్ను ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో, ఇక్కడ ఎవరిది పైచేయి అవుతుందన్న చర్చ జోరుగానే జరుగుతోంది. మరి ఈ త్రిముఖ పోరులో గెలిచి నిలిచేదెవరో త్వరలోనే తేలిపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.